हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली ఈ రోజు నేను చేసే రెసిపీ రస్మలై. ఈ రెసిపీని చాలా ఈజీగా స్వీట్ షాప్స్లో వచ్చేలాగా సాఫ్ట్గా జ్యూసీగా చేసుకోవాలంటే కేవలం మనకి పాలు పంచదార ఉంటే చాలు. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నార్మల్ మిల్క్ అంటే టోన్డ్ మిల్క్ కానీ లేకపోతే నార్మల్ స్టాండర్డైజ్డ్ మిల్క్ కానీ ఒక ప్యాకెట్ తీసుకోవాలి. అలానే ఇంకో ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక బౌల్లో నార్మల్ మిల్క్ తీసుకొని మరిగించుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని అలానే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిక్కల్ని వేరు చేసుకొని రసాన్ని మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు పాలని 5 మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని పాలకి యాడ్ చేసుకుందాం. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోగానే మనకి పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. ఇదే విధంగా మనం పాలను మరిగించుకుంటే ఈ విధంగా మనకి పాలు అలానే వాటర్ అనేవి ఈ విధంగా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ విధంగా మనం విరిగిన పాలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకుందాం. ఇలా తీసుకున్న విరిగిన పాలల్లో మనకి నిమ్మరసం ఏదైతే ఉందో దాన్ని 2-3 టైమ్స్ చల్లటి వాటర్ వేసుకొని ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా పన్నీర్లో మనకి ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. అలానే ఇలా డ్రైన్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ పాటు ఈ పన్నీర్ మీద ఏదైనా వెయిట్ పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రస్మలైలో రస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 2.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలని చిక్కగా మరిగించుకోవాలి. మరీ తిక్కగా పాలను మరిగించుకుంటే రస్మలైస్ అనేవి జ్యూసీగా ఉండవు కనుక మనం కొద్దిగా చిక్కగా మరిగించుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం ఎల్లో ఫుడ్ కలర్కి బదులు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఇలా పాలని పర్ఫెక్ట్గా మరిగించుకున్న తర్వాత మనం ఫైనల్గా పిస్తా అలానే బాదంని ఈ విధంగా చిన్న ముక్కల కింద చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రస్ని ఇప్పుడు మనం కొంచెం చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం 1/2 అవర్ ముందు రెడీగా చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని బాగా మ్యాష్ చేస్తూ మనకి వెన్నలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. అలా వెన్నలా రావడానికి మనకి మినిమం 10 మినిట్స్ అయినా సరే పడుతుంది. ఇలా మనం స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాం. ఇదే షేప్లో మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఇప్పుడు మనం ఉడికించుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బౌల్స్ అన్నిటినీ కూడా ఈ షుగర్ సిరప్కి యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత అన్నీ కూడా ఈ విధంగా డబుల్ సైజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత రసమలై బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా అందులో ఉన్న షుగర్ సిరప్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రసమలై బాల్స్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న రస్లోకి ఈ రసమలై బాల్స్ని యాడ్ చేసుకుందాం.
ఇలా యాడ్ చేసుకున్నాక ఫైనల్ గా పిస్తా అల్లనే బాదం ని చాప్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం రస్మలై ని 5 టు 6 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రస్మలై రెడీ। తప్పకుండా ట్రై చేయండి। స్వీట్స్ లోనే హెల్తీ అయిన రస్మలై రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి। థాంక్స్ ఫర్ వాచింగ్ కుకింగ్ బాహుబలి।